ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం, అట్లా నా కెరీర్ స్టార్ట్ అయింది. 2010లో తర్వాత 2011-12లో పాలు గారు, విశ్వనాథ్ గారు, నేను ఇద్దరు కలిసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాను. సో అది నా మొదటిసారి ఆ విశ్వనాథ్ గారిని కలవడం. సో అప్పటి నుంచి అప్పుడప్పుడు యుఎస్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ కలవడం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఆ 2 రోజులు వాళ్ళు గారితో విశ్వనాథ్ గారితో మెమరబుల్ మూమెంట్. ఇండస్ట్రీలో ఎలా ఏం చేయాలి ఆయన దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవడం, బాలు గారి దగ్గర నుంచి, విశాల్ గారి దగ్గర నుంచి, అండ్ అలాగే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఆయన రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాడిని. అండ్ ఆయన కూర్చోబెట్టి అడిగారు నాన్న, అసలు నీ స్టోరీ ఏంటి, అసలు ఎలా మీరు ఆయన వెళ్ళే ముందర ఎంత కష్టపడ్డావు ఏంటి అనేది తీరిగ్గా ఆ 2 రోజుల్లో కూర్చుని నన్ను పక్కన కూర్చోబెట్టుకుని మొత్తం అడిగారు, ఏంటి ఎలా కష్టపడ్డావు, ఎక్కడ మ్యూజిక్ నేర్చుకున్నావు, ఏంటి సంగతి, ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఇలా చెయ్యి, ఇలా కష్టపడడం అని ఆయన ఆశీర్వాదంతో, వాడిద్దరు ఆశీర్వాదంతో నా కెరీర్ స్టార్ట్ అయింది. సో అలాంటి విశ్వనాథ్ గారు ఇవాళ మనకి లేకపోవడం అనేది చాలా బాధాకరం. అండ్ చాలా చాలా మంచి మంచి సినిమాలు ఇచ్చారు, ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారు మాకు. అలాంటి సింగర్స్కి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఆయన సినిమాల్లో పాటలు అన్నీ నేర్చుకుంటూ పాడుకుంటూ పెరిగాము. శంకర నాగశరీర పాట పాట కానీ, కమలాసం కానీ, సాగర్ సంగమం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో అట్లాంటి మంచి మంచి కళాకారులని మా ఇండస్ట్రీకి పరిచయం చేశారు విశ్వనాథ్ గారు. అసలు అంటే మైల్ స్టోన్స్ లాంటి మూవీస్ ఇచ్చారు, మైల్ స్టోన్స్ లాంటి మ్యూజిక్ ఆల్బమ్స్ ఇచ్చారు మాలాంటి సింగర్స్కి, మాలాంటి ఆర్టిస్ట్ అందరికీ. సో ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, మా అందరికీ కూడా మంచి ధైర్యాన్ని భగవంతుడు యూనో ప్రాప్తం చేయాలి. అండ్ మమ్మల్ని కూడా మా ఇండస్ట్రీని అంతా కూడా బాగా చూసుకోవాలి. అండ్ విశ్వనాథ్ గారు మాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ తోటి మేము అందరికీ వెళ్ళి ఇంకా మంచి 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 కార్యక్రమాలు చేయాలి, అండ్ మంచి కెరియర్గా ఆయన బ్లెస్సింగ్స్ తోటి మీ అందరి సపోర్ట్ తోటి ముందు కూడా వెళ్ళాలి. విశ్వనాథ్ గారికి లవ్ యూ సార్, అండ్ విల్ ఆల్వేస్ మిస్ యూ.